హీరోల పారితోషికం బడ్జెట్ లో సగం ఎందుకు ఉంటుంది? ఈ సీక్రెట్ గుట్టు విప్పగలరా? సినిమా బడ్జెట్ లో సగం మొత్తం పారితోషికంగా అందుకునే హీరోలు మనకి ఎందుకున్నారు? పవన్, మహేష్ సహా చాలా మంది స్టార్ల పారితోషికం ఆ రేంజ్ లోనే ఉంటుంది కదా. అయితే అంత మొత్తం అందుకోవడం వెనుక అసలు రహస్యం ఏంటో చెప్పగలరా ఎవరైనా? సామాన్యుల అంచనాలకు దొరకని ఈ మ్యాటర్ గుట్టును విప్పాడు తమిళ హీరో శింబు. వివాదాస్పద హీరోగా అందరికీ సుపరిచితమైన శింబు నిన్నటి రోజున అనూహ్యంగా తమిళనాడు థియేటర్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి అటెండ్ అయ్యాడు. అది ఊహించని సర్ప్రైజ్. అంతేకాదు, ఆ సమావేశంలో శింబు ఊహాతీతమైన విషయాన్ని బయటపెట్టాడు. అసలు సినిమా టేకింగ్ విధానం కంప్యూటరైజ్డ్ చేసి బాక్సాఫీస్ లెక్కలు వాస్తవికంగా బహిరంగంగా చూపిస్తే హీరోల పారితోషికాలు ఎందుకు అంత తీసుకుంటున్నారో బయటపడుతుంది అని అన్నాడు. ఓ రకంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను బట్టి పారితోషికం తీసుకుంటారని సంచలన వ్యాఖ్య చేశాడు సిలాం బర్సన్ అలియాస్ శింబు. వాస్తవానికి సినిమా బిజినెస్ అనేది హీరోపై ఆధారపడి నడిచేది. 100 కోట్లు వసూలు చేసింది అంటే హీరో ముఖ విలువను బట్టి మాత్రమే. నిర్మాత పెట్టుబడి, దర్శకత్వ ప్రతిభ అనేవి ఆ తర్వాతే. అలా మన ఇండస్ట్రీలన్నీ ఫిక్స్ అయి ఉన్నాయన్నమాట వాస్తవం. అందుకే హీరోలు అంత మొత్తం కొల్లగొడుతున్నారు అనేది అక్షర సత్యం. ఇకపోతే ఇటీవల కాలంలో పరిశ్రమలో ట్రెండ్ మారింది. కథ బాగుండి, కంటెంట్ ఉంటే హీరో ఎవరు అనేది చూడకుండా జనం థియేటర్లకు వెళ్ళడం నేటి ట్రెండ్. అయితే స్టార్ పవర్ అనేది అదనపు అసెట్ అవుతుంది. మొత్తానికి శింబు చాలా పెద్ద చిక్కు ప్రశ్ననే వేశాడు. ఓ రకంగా సినిమా కలెక్షన్స్ ఒరిజినల్ గా ఎంత అనేది ఏ నిర్మాత కూడా రివీల్ చేయరు. దాదాపు పన్ను కట్టాల్సి ఉంటుందని కొన్ని దొంగ లెక్కలు చెబుతారని, అలాగే టికెట్ల అమ్మకాలన్నీ ఓ బ్రహ్మ రహస్యమని శింబు కుండబద్దలు కొట్టాడన్నమాట.